కేసీఆర్ గారికి కొండ మీద ఉన్న అమ్మోరు గుర్తొచ్చిండ్రు, కొండ కింద ఉన్న కమ్మోరు గుర్తొచ్చిండ్రు. 4.5 సంవత్సరాలైంది ముఖ్యమంత్రి అయ్యి దాదాపుగా, ఎప్పుడు కూడా అమ్మోరు గారి ముక్కు పుడక గుర్తు రాలేదు. నిజంగానే కేసీఆర్ గారు అమ్మోరికి ముక్కు పుడకనే చేయాలంటే జూబ్లీహిల్స్ లో పెద్దమ్మ తల్లి ఉంది, బల్కంపేటలో ఎల్లమ్మ తల్లి ఉంది, ఊరూరులో పూతమ్మ తల్లులు ఉన్నారు. తెలంగాణలో ఇంతమంది తల్లులున్నా మనకి ఎవరికి ముక్కు పుడకలు కాదు కదా. అమ్మ దన్నం పెట్టినోడు అంటే చిన్నమ్మకు బంగారు కాదు చేపిస్తాడు అన్నట్టుగా ఉంది. ఇవాళ కేవలం విజయవాడకి వెళ్లి ఆర్భాటంగా ముందస్తు ఎన్నికలు జరగబోయే సందర్భంగా కొంతమందిని ప్రసన్నం చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నమే తప్ప ఇది అమ్మూరు మీద ఉన్న భక్తి కాదు, ఓట్ల కోసం పడుతున్న తాపత్రయము, చిత్తం శివుడి మీద భక్తి చెప్పుల మీద అన్నట్టుగా ఉంది. కేసీఆర్ కూడా విజయవాడ పర్యటన అమ్మూరు ముక్కు పుడకను మనం ఆలోచన చేస్తే ఎన్నికలు దగ్గరకు వచ్చినాయి కాబట్టి అమ్మూరు ముక్కు పుడక ద్వారా కమ్మూరిని ప్రసన్నం చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నంగానే చూడాలి తప్ప ఇదొక చిల్లర ప్రయత్నమే తప్ప ఆ తల్లి మీద ఉన్న భక్తి కాదు, తెలంగాణకు పెద్ద ఉపయోగం లేదు.